నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ హుజరాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ రోజు అనవసరంగా గొడవలు రేపి టీఆర్ఎస్ నేతలపై దాడులకు తెగబడిన కాషాయ్ నేతలు పోలింగ్ ముగిసినా రచ్చ చేస్తూనే ఉన్నారు కాషాయ మోకల ఆగడాలకు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా తోడై పోలింగ్ ముగిసిన రోజు రాత్రిపూట నానా రభస చేశారు కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కాలేజ్ దగ్గర హుజరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించిన వివిప్యాడ్ వ్యవహారం కలకలం రేపింది వీవీప్యాట్ను తరలిస్తున్న బస్ చెడిపోవడంతో మరో వాహనంలోకి వీవీప్యాట్ తరలిస్తుండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు రోడ్డుపై వీవీప్యాట్ను తరలింపుపై కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు మరోవైపు బీజేపీ నేతలు కూడా ఆందోళనకు దిగారు అయితే ఈ విషయంపై ఎన్నికల అధికారులు క్లారిటీ ఇచ్చారు ఉప ఎన్నికకు ముందు పనిచేయని వీవీ అధికారిక వాహనం నుంచి మరొక అధికారిక వాహనంలో తరలించామని రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు ఉప ఎన్నికల్లో రెండు వందలవ పోలింగ్ స్టేషన్లో మాక్ పోలింగ్ సందర్భంగా సదరు వివీప్యాడ్ పనిచేయలేదు దీంతో పోలింగ్కి ముందే దాన్ని తీసేసినట్లు రిటర్నింగ్ ఎన్నికల అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు దాని స్థానంలో మరో వివీప్యాడ్ను అమర్చామని తెలిపారు వీడియోలో వైరల్ అవుతున్న వీవీ ప్యాడ్ను వాడలేదని రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డి స్పష్టం చేశారు మాక్ పోలింగ్ ముందే ఆ వీవీ ప్యాడ్ ను తీసేశామని దాన్ని గోదాముకు తరలించే క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు వీడియో తీసి వైరల్ చేశారని తెలిపారు ఆ వీడియోతోనే గందరగోళం ఏర్పడిందని జమ్మికుంటలో బస్ రిపేర్ సమయంలో సిబ్బంది అక్కడే ఉన్నారని బస్సులోంచి ఎవరూ దిగలేదని సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని రవీందర్ రెడ్డి తెలిపారు అయితే బీజేపీ నేతలు మాత్రం హుజరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని అన్ని సర్వేలలో ఎగ్జిట్ పోల్స్ రావడంతో ఈవీఎం బాక్సులను మార్చేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపణలు చేస్తున్నారు వారికి డిపాజిట్ కూడా దక్కించుకోలేని కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట తోడే ఎన్నికల కమిషన్ను తప్పుబడుతున్నారు ఎన్నికల అధికారులు క్లారిటీ ఇచ్చినా తమ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఓడిపోతాడనే భయంతోనే కాషాయ నేతలు పనిచేయని వీవీప్యాట్ తరలింపు అంశంపై పనిగట్టుకుని రచ్చ చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది